నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వైభవంగా జరుగుతున్న దసరా నవరాత్రి మహోత్సవాలు मुफ्ई आरो रोज को चेरुकुन्न टीडीपी निराहार दीक्षलु कृष्णा पश्चिम डेल्टा को नीति विडुदल पेंचाली कांग्रेस नायकुलु डिमांड సాలిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించారు. శాసన సభ్యులు అన్నపత్తిని శివకుమార్ శిబిరాన్ని సందర్శించారు. 20వ వార్డుకు సంబంధించి ప్రజలకు ఆరోగ్య శిబిరంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు అన్నపత్తిని శివకుమార్ మాట్లాడుతూ జగనన్న తీసుకొచ్చిన ఈ ఆరోగ్య శిబిరం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. వైద్య సేవల పట్ల ప్రజలు ఎంతో తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అన్నపత్తిని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పేరే జగనన్న ఆరోగ్య సురక్ష అన్న పేరే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యానికి చిరునామాగా మారింది. ఓ శాసనసభ్యుడిగా నేను అనేక కార్యక్రమాల్లో భాగపంచుకున్నాను. ఓ శాసనసభ్యుడిగా ప్రభుత్వ సంక్షేమము ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు పాల్గొన్నాను. ఓ శాసనసభ్యుడిగా ఈ తెనాల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యని అడిగి తెలుసుకున్నాను. కానీ ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొందంటే ఎంత తృప్తినిస్తా ఉందో. ఎక్కడైతే మనం హెల్త్ క్యాంప్స్ పెట్టామో ఈరోజు 16వ వార్డులో హెల్త్ క్యాంప్ జరుగుతా ఈ క్యాంప్కి వచ్చినప్పుడు కానీ హెల్త్ క్యాంప్స్లో రోజు నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ వచ్చిన పేషెంట్స్ని ఆ సచివాలయ పరిధిలో అంటే ప్రతి సచివాలయ పరిధిలో ఈ ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టడం వల్ల ఆ వచ్చిన పేషెంట్స్ ని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మీకు ఏ రకంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది ఉపయోగపడిందని అడిగినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ప్రభుత్వం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వారికి ఎంత బాగా ఈ క్యాంప్స్ ఉపయోగపడ్డాయి అనేది వాళ్ళు చూస్తూ ఉంటే ఎంతో సంతోషం వేస్తాం. ఈరోజు ఇక్కడే ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న ఎంతోమందిని అడిగితే అయ్యా ఈ క్యాంప్ ఎంతో బాగా ఉపయోగపడింది బాగా చూస్తున్నారు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు మంచి మందులు ఇస్తూ ఉన్నారు అని చూస్తా ఉన్నారు. ఇంతకుముందే గుడివాడ వెళ్ళి వచ్చాను. గుడివాడ గ్రామంలో కూడా ప్రజలు ఎంత సంతృప్తి పొందుతున్నారంటే దీని వెనకమాల కష్టం ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వాలనే తలంపు అది ఎంతో కష్టం. అయినా దాన్ని
16వ వార్డు సచివాలయంలో ఈ జగనన్న వైద్య సురక్ష క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది। ఇక్కడ నిన్నటి వరకు కూడాను మేము 250 టోకెన్స్ జనరేట్ చేశాము। ఇప్పటి వరకు ఈ సమయం 12:30 వరకు కావస్తుంది। ఇప్పటి వరకు కూడాను సుమారు 120 మంది వరకు పేషెంట్లు వచ్చి ఈ వైద్య సేవల్ని వినియోగించుకున్నారు। అలాగే ఇది గవర్నమెంట్ మన గవర్నమెంట్ జగన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము। చాలా మంది పెద్దవారు ఐ టెస్ట్లకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు। అలాగే అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు। రిఫరల్ సర్వీసెస్ ఇస్తున్నాము। ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ ఇక్కడ అందుబాటులో లేనివి క్యాన్సర్ పేషెంట్కి అలాంటివి గౌరవ శాస్త్ర సభ్యుల ఆదేశాల మేరకు మేము माजी मुख्यमंत्री चंद्रबाबु नायडू अक्रम अरेस्ट को निरसनगा टीडीपी नायकुलु चेपट्टिन रिले निराहार दीक्षलु 36 रोजुकु चेरुकुन्नायि। चेंचिपेटलोनी एनटीआर विग्रहं वद्द रिले निराहार दीक्षलु शांतियुतंगा चेपट्टडानिकि टीडीपी श्रेणुलु प्रयत्निस्ते पोलीसुलु अड्डुकुन्नारु। 36 रोजुलुगा शांतियुतंगा जरुगुतुन्न निराहार दीक्षलु बुधवारं नुंडि एनटीआर विग्रहं वद्द चेपट्टामनि दीनिनि पोलीसुलु अड्डुकोवडं समंजसं कादनि टीडीपी नेतलु वापोयारु। మా నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం శాంతియుతంగా దీక్షలు కూడా చేయనీయకపోవడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు। ఒక తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని 40 రోజుల నుంచి నువ్వు ఎటువంటి అక్రమాలను నిను నిరూపించలేక ఎటువంటి డబ్బుని తన అకౌంట్ లోకి రావడం కాని దానిలో అవినీతి జరిగినట్టు గాని నువ్వు 40 రోజుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకు ఇచ్చి ఫీజులు తీసుకొచ్చి సుప్రీం కోర్టు లాయర్లను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వాదిస్తూ ఎటువంటి ఆధారాన్ని చూపించలేనటువంటి దేన స్థితిలో నువ్వు ఉండి ఈ రోజు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తా ఉంటే దీన్ని కూడా మీ పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు లేవు అని మీరు ఈరోజు చెంచుపేటలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర నిరసన చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటే దానికి యొక్క ప్రభుత్వం కానీ మరి మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎందుకు ఇక్కడ అడ్డం పెడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, దాని వెనకాల నుండే నడిపించి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కరెక్ట్ కాదు, ఇది ముమ్మాటికి తప్పు. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి నియంతృత్వ పోకడకు పరాకాష్ఠ ఇది. ఒక నియంతృత్వ పోకడ రైతులు ఇబ్బంది పడుతుంటే దాన్ని పట్టించుకోరు, ఎవరు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. కేవలం ఒక కక్ష సాధింపు దూరంలో ఆయన అరెస్ట్ చేసి కోర్టులు సుప్రీంకోర్టు సైతం న్యాయవాదులు సైతం వైసీపీ ప్రజలు కూడా సాయంత్రం దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు। ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని, ఆయన్ని నిర్దోషిగా బయటికి వచ్చే వరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు। ఈ రాక్షస పరిపాలనకి కాలం చెల్లింది, టైం దగ్గరికి వచ్చేసింది। రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు। ఈ రోజుకి మనం శిబిరం పెట్టి 36 రోజులు కూడా ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా ప్రతిరోజు మేము ఉన్నామని చెప్పినట్టు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన నా సోదర సోదర మహిళాభితారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో 2 రోజుల్లో శుక్రవారం భగవంతుడి దయవలన అందరి ఆశల మేరగా ఆశలకు అనుగుణంగా శుక్రవారం వేలు వస్తుందని చెప్పి ఎదురు చూద్దాం। రాకపోతే కార్యాచరణ ఎంత తీవ్రంగా ఉంటుందో రాష్ట్రం దాన్ని భరించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు। దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి। ఉత్సవాలను పురస్కరించుకొని 4వ రోజు అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది। స్థానిక శివాజీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు।
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 92వ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. 4వ రోజు అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోస్ రోడ్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 4వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని శ్రీ భవానీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెనాలిపట్నం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున 4వ రోజు మరి వాసవి అమ్మవారు శ్రీ గాయత్రి అలంకారంతోనూ అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భవానీ అలంకారంతోనూ దర్శనమిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా ఉదయం పూట అమ్మవారికి సుప్రభాత సేవ, సాముకుమార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా నవచండీ పారాయణ చేత నవచండీ హోమము, అలాగే విశేషమైనటువంటి అందరికి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, అలాగే సాయంకాలం ప్రదోషకాలం వేళ అమ్మవారికి కాలార్చన, సామూహిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి శ్రీ వాసవి కన్యకామరం అమ్మవారి యొక్క దివ్య అలంకారాలు చూసి తరించి అమ్మవారి యొక్క గొప్ప గొప్ప గంగానమ్మపేటలోని రజక పార్కు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మవారి 64వ దసరా మహోత్సవాల్లో భాగంగా భక్తులకు ఇవాళ అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామవారి కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు సాయంత్రం శ్రీ రామలింగేశ్వర భజన మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం మరియు కోలాటం కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారిని శ్రీ మహాదుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి ఇవాళ రోజున మహాదుర్గా అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని ఆమె అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ రేపటి రోజున వారాహి అవతారంలో దర్శనమిస్తుంది. అందరూ తప్పకుండా విచ్చేసి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తారు. బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గా దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు చిన్న విరామం.